ఎక్స్ జోన్, ఈవిల్ డెడ్ సినిమా చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి అదే కాపీ కొట్టి దెయ్యం పగబట్టి గెస్ట్ హౌస్లోకి వచ్చిన జంటలను చంపడం ఇదే లైన్తో బోలెడ్ సినిమాలు తీశారు. ఈ ఎక్స్ జోన్ సినిమా కూడా అదే కోవలో సాగుతుంది. కాకపోతే ఈ సినిమా నిండా బూత్ సీన్లు, ఎక్స్పోజింగ్ సీన్లతో నింపేశాడు దర్శకుడు. ఈ మధ్య పబ్లిక్గా రిలీజ్ అవుతున్న ఇండియన్ పోర్న్ సినిమాలు, ఫ్లిజ్ మూవీస్ చూసిన వాళ్ళకి ఇది బోర్ అనిపిస్తుంది. హీరోయిన్ రిషిత భట్ కొత్తగా ఏదన్నా చూపిస్తుందా అనుకొని చూసిన వాళ్లకు నిరాశ ఎదురవుతుంది. సినిమా నిడివి కూడా చాలా ఎక్కువగా ఉందనిపిస్తుంది, బోర్ కొడుతుంది. ఇక క్లైమాక్స్లో దెయ్యం ఎందుకు చంపుతుందో తెలిసిన తర్వాత ప్రేక్షకులకి దీనికోసం ఇంతవరకు మనం భరించాల్సి వచ్చింది అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది ఎప్పుడో 80వ దశకంలో రావాల్సిన సినిమా. కెమెరా ఒక్కటే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది, మిగిలినవన్నీ అమ్మో. ఈ సినిమాలో కొత్తదనం ఇసుమంతైనా కనిపించదు. టైంపాస్కి ఓసారి చూద్దామన్నా టైం వేస్ట్ చేసుకున్నట్టే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1/5.